మీరా ఏం బాబు నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా గుర్తు పట్టలేనంతగా మారిపోయానా అవునండి ఎందుకు గుర్తుంటుంది ఆ పిక్చర్ వండి కదా పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటానని డబ్బులు తీసుకొచ్చారు అదైనా గుర్తుందా ఉండదు ఎందుకు గుర్తుంటుంది ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టదు కదా ఉండదు కాక ఉండదు ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే ఇప్పుడు నా వల్ల కాదు నా వల్ల కాదంటే అంత తేలిగ్గా వదిలేస్తాను బాబు వదలలో కాక వదలను వదలకపోతే ఏం చేస్తారు ఏం చేస్తానా ఏం చేస్తారు చేసుకోండి ఏం చేస్తారో చేసుకోండి మిస్టర్ విత్ హూమ్ యు ఆర్ టాకింగ్ ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదువుకున్న వాడిని ఏం చేస్తాను తెలుసా ఏనుగుని జప్తు చేస్తా ఏమిటి గజేంద్రుని జప్తు చేస్తారా చేసుకోండి ఏంటిది నన్ను ఉండ చుట్టి నడు చుట్టి నోట్లో పెట్టుకుని కిల్లి నవ్వులంటే పరపర నవ్వాలి కదా గజేంద్ర మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి ఆయనతో వెళ్ళిపో నాకేం భయలేదు నాకేం భయలేదు ఇట్లా హై బాబాయ్ ఇట్లా తీసుకెళ్లిపోతున్నాడు మన గజేంద్రుడిని తీసుకెళ్లిపోతున్నాడు ఆపుగురు ఇన్నాళ్ళు గజేంద్రుడి పేరు మీద అప్పు తెచ్చి మనం తిన్నాం అన్నం పెట్టిన ఆ గజేంద్రుణ్ణి జప్తు చేస్తున్నానంటే ఆపాల్సింది పోయి నువ్వే తీసుకెళ్ళమని అంటావా వెళ్ళు గురు వెళ్ళి నాలుగు రోజుల్లో డబ్బిచ్చేస్తానని చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్ని బతిమినాడు ఆపుగురు ఆపుగురు ఆపలే కదరా మనం ఎలాగూ తిండి పెట్టలేం కనీసం అక్కడే నా గజేంద్రుడు కడుపు నిండా తిండి దొరుకుతుందని పాలు పిండుతా ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం ఇదిగోనండి ఏంటి గిన్నె మీరు తీసుకురమ్మన్నారుగా నేనేమన్నా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా ఏనుగు పాలు పెద్దగా తీసా అలాగేనండి ఆడోళ్ళకి బ్రెయిన్ తక్కువ ఏంటో చిన్న చిన్న ఉగ్గినల్ నుండి తీసుకొస్తుంది చంపేస్తుంది సరిపోతుందా ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు పితుకుత పాలు పితుకుత నేను ఇది మగ ఏనుగు ఏమండి పాలు తీసారా ఏంటి పాలు బితికేది ఇది మగ ఏనుగు పాలు ఎట్లా ఇస్తుంది ఓరి దరిద్రుడా మగ ఏనుగులు ఎక్కడన్నా పాలిస్తాయా మరి నేను లోన్ ఇచ్చానండి రాజేంద్ర అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ అమ్మా ఎంత చేట ఆవిడ సుగంధనే ఊరి కార్యం పందిలే అయ్యో ఊరి కాటులు కన్నుండో అరే మచ్చల గోడుండో నీకు దండం పెడతానరా గొర్రెలు చూండో మాసోలేస పొలాస నీ సిక్కి సిమ్మలి కంటీసి కాటర కంటో ఇంత సేట ఇంత మాతోరే కిందరి కారి కూరికి సిక్కి కండో కీరని మాత ఎంద చాట చాట ఎందాయి ఎంద పరిగం పరిగం నువ్వెక్కడ దాపురించావురా నేను నీకేం అపకారం చేశాను రా చాట నీ అమ్మ కడుపు మాడ దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది ఈడేమో చాట మాట ఇది పిండాకుడు తప్పే ఎక్కడ తెచ్చావే తీదేచ్చావా సారీ గురు ఎవరు అప్పివనన్నారు ఏంటి గురు ఏమైంది ఆకలి జబ్బు ఎక్కువైనట్టుందిరా ఆగండి 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 మాకు బట్టలకు పెట్టడానికి గంజి కావాలి ఆ పారపోసేదైతే ఈ గిన్నెలో పారపోయండి అలాగే ఆ చేత్తోనే ఓ చిటికడు ఉప్పు ఓ స్పూనుడు కారం ఇప్పించండి గంజి పెట్టడానికి ఉప్పు కూడా ఎందుకు అబ్బాయి అది గంజిలో ఉప్పు కారం కలిపి బట్టలకు పెడితే ఎక్కువ కాలం మన్నుతాయని పురాణాల్లో చెప్పారు మహాపతివ్రతలు మీకు ఈ విషయం తెలీదు
తెలుసు తెలుసు, ఉప్పు కారం తెస్తాను అబ్బాయి. గురు రైస్ సూప్ తీసుకొచ్చాను, తాగు గురు. సూపు సూపర్బు. ఎక్కడదరా గురువు ఆకలితో మలమలా మాడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, ఎక్కడొక్కడ సంపాదించాను, తాగు గురు. అబ్బాయ్ ఉప్పు కారం కలిపిన గింజి బట్టలు పెట్టావా? అది ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి. గింజి పెట్టాక పిలువు అబ్బాయ్. నువ్వు ఆకలికి తట్టుకోలేక బాధపడుతుంటే చూడలేక ఈ పని చేశాను గురు. నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకో. ఎందుకు వచ్చావు? బ్యాంక్ మేనేజర్ ఇంట్లో హాయిగా తింటామని పంపిస్తే ఎందుకు వచ్చావు? అది రాలేదు నాయన, నేనే తీసుకొచ్చా. మగ ఏనుగు పాలు పిండలేక తీసుకొచ్చా. అమ్ము నన్నే మోసం చేస్తారా? ఏనుగు మీద తీసుకున్న లోన్ ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. లోను 5000, ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేసినంత ఖరీదు 5000, మొత్తం కలిపి 50000. అది ఎలా వసూలు చేసుకోవాలో తెలుసు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా, కటకటాలను కలతో ఇస్తా, వస్తా. విన్నావా? వాడేం కూశాడో విన్నావా? నీ కడుపు నిండా తిండి దొరుకుతుంది కదా అని వాడింటికి పంపిస్తే అక్కడ నానా రభసా చేశావు. ఇక్కడ తాగుదాం కదా అని గంజి తెచ్చుకుంటే దీన్ని నేలపాలు చేశావు. అసలు నువ్వు మాకెందుకు తగులుకున్నావు? నువ్వు అదృష్టాని కాదు, దురదృష్టాని. నీ వల్ల మేము అప్పులు పాలయ్యాం, ఇప్పుడు జైలుకు కూడా వెళతాం. పో బయట పో. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. బాబు బేరం అవ్వలేదు బాబు, ఇవాళ ఇవ్వలేను బాబు. అమ్మా మీరు ఎంత కొట్టినా ఇచ్చుకోలేను బాబు. బాబు ఇవ్వలేను బాబు. బాబు